Hi friends, welcome to my channel. Kavita Eroju, the simple and healthy kitchen. Every day the channel is chosen narrow, please share chandy, subscribe chandy, but you like chandy, gantan press chandy. Eroju, idi Monday roju vlog, Poduna chama gada pulusu, ready I pay nandi. So next to idi lunch box kanati. Next to it by the tiffin at chessy, local guda, ready out to my. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒంటరిగా ఉండడము అంటే ఒంటరితనం అనేది శాపమా వరమ. అందరూ ఏమంటున్నారంటే ఒంటరిగా ఉండడం అనేది శాపం లాగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు. అంటే ఎవరు లేకుండా ఎలా ఏదైనా ఆపదొస్తే ఎలా ఏంటి అన్నట్టుగా చెప్తున్నారు. నా విషయంలో మటుకు మనల్ని ఒంటరిగా చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా సహాయం వచ్చినప్పుడు చేస్తారా? ఉండరు కదా, కలిసిపోండి ఏముంది అంటారు, ఈజీలే కదా అనిపిస్తే చెప్తా ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా సరే, ఒక రిలేషన్షిప్ అయినా సరే, ఏదైనా సరే కలిసిపోండి అని ఈజీగా చెప్పేస్తాము. కానీ ఏదైనా మన వరకు వస్తే కానీ తెలియదు, వాళ్ళ వరకు వస్తే వాళ్ళు కలిసిపోతారో లేదో కూడా తెలియదు. కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం మీతో చెప్తూ ఉంటారు. ఒంటరితనం అంటే మొత్తం మనుషులతో కనెక్ట్ లేకుండా ఉండడం కాదు, మన లైఫ్ మనం సొంతంగా లీడ్ చేయడం కూడా వస్తుంది. అంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళ పంట అవసరాలు ఉపయోగాలు అయిపోయినాయి. నా దృష్టిలో అయితే నేను వరమే అనుకుంటాను, ఎందుకంటే మా గురించి మనం ఎక్కువగా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. ప్లస్ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మనకు ఆపదలు ఉపయోగపడతారు, మనం ఏ విధంగా ఉండాలో కూడా మనపై నేర్పిస్తుంది. సో అలానే అందరితోటి కనెక్ట్ లేకుండా ఒంటరిగా ఉండమని కూడా చెప్పట్లేదు. సో సిచ్యువేషన్స్ని బట్టి ఎవరైతే ఒంటరిగా ఉండాల్సి వస్తుందో, సో అలాంటి వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళ లైఫ్ని మనం రీచ్ చేయొచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కల చూస్తే మనకంటే ఇంకా అధ్వానమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా లైఫ్లో మాత్రం నేను అది అలాంటి వాళ్ళని నా చుట్టుపక్కల ఇన్నేళ్ళ అంటే మా వారి ఆఫీస్ పరంగా మేము ఊరూరో ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఇయర్స్కి తిరుగుతూ ఉంటాం కాబట్టి అందరినీ గమనిస్తూ ఉన్నాను కాబట్టి సో నాకు అనిపించింది. సో మనమే కొంచెం బెటర్ ఏమో వాళ్ళ లైఫ్స్తో కంపారిజన్ చేస్తే. ఏదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ టిఫిన్ వచ్చేసి దోశ అయిపోయింది. దోశలు అయిపోయినాయి, బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో దోశల మీదకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మధ్యాహ్నానికి వచ్చేసి ఇదిగోండి జామగడ్డ పులుసు రెడీ పెరుగుంది. ఇందులో ఇది మండే రోజు బ్లోక్ అని చెప్పాను కదా, మటన్ కూడా ఉంది. సో ఇదండి ఈరోజు బ్లోక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంటను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.